అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా ఓహో అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా నిన్ను ఏ పాయింట్ మీదనే కొడతానరా బంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పబ్లు హోటళ్లు కూడా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం చైనాలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి ఆ దేశ యువత కళాకారులు నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు వారి హైదరాబాద్ లో డిస్కో నాకు కొట్టు ఓ నో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏమిటే నవ్వుతావు ఏమిటే గండం గండమే ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో ఏ రూపంలో వస్తాడో భగవంతుడు ప్రతి ఓడికి రెండో ఛాన్స్ ఇస్తాడంటే ఏటో అనుకున్నాను కానీ ఇచ్చాడు నాకు ఇచ్చాడు ఆడిని చూసినాక ఎంకన్న స్వామికి మొక్కిన ఈ పొద్దు పానంతో మిగిలితే సారని బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఇప్పుడు పానం తట్టుకోవడం ఎవడో అవుద్దా సారీ అమ్మా మీరేమనుకోద్దు నేను ఓడిపోయాను చంపే ఇదిగో ఇంకా రెండు నిమిషాలే మనశ్శాంతిగా కూర్చొని చూస్తూ ఆనందిస్తూ ఇలా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది ఏ బాబే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందా నీకు సంజలా కనపడుతుంది నాకు చావులా కనపడుతుంది అయ్యే మాటలు బాబే పదా ఇప్పుడు ఆ డ్రాగన్ నీ మీదకి రాబోతుంది రెడీయా మొదటి అధ్యాయం మాత్రమే అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది నమస్కారం నేను మాటలు చెప్పేవాడిని కాదు చేతల్లో చూపించేవాడు శివాజీ వదిలి వెళ్ళిన పనులన్నీ ఏ లోటు లేకుండా నెరవేర్చడమే నా బాధ్యత ఇఫ్ యు ఆర్ బ్యాడ్ I am your dad. కేంద్ర సంవత్సరం లాగా ఉంటది ఏమి తేడా ఉండదు మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటదని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే అన్నా నీదా ఇది హీరో నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది లేరుకది అవ ఇంట్రొడక్షన్ ఏమన్నా ఒక పాతిక రైలు గాల్లో దడ 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 ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది.